విశాఖలో రౌడీ షూటర్స్ కుటుంబ సభ్యుల ఆందోళన. గంజాయి రవాణా విక్రయాలతో సంబంధం లేకపోయినా సరే పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ విశాఖలో పలువురు రౌడీ షూటర్ల కుటుంబీకులు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. తమ కుమారుణ్ణి పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులతో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కావాలనే కేసులు బనాయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. థర్టీ ఫస్ట్ నైట్ అని రౌడీ షీటర్లు అందరినీ పెడుతున్నారమ్మా అని చెప్పి నన్ను పిలిచారమ్మా, ఫోన్ చేసి నేను వెళ్తాను, ఉదయం వస్తాను, కంగారు పడకని చెప్పి మా అమ్మకి చెప్పి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు కదా, సరేలే థర్టీ ఫస్ట్ నైట్ రౌడీ షీటర్లు అంటే ఎవరికైనా ఇది గొడవలు అవుతాయని పోలీసులు ముందుగా తెచ్చారేమో, సరేలే అని చెప్పి కామ్గున్నాను. థర్టీ ఫస్ట్ అయిపోయింది, ఒకటో తారీఖు కూడా అయిపోయింది, ఏంటి దేని తీసుకొచ్చారంటే ఇప్పుడు ఏమిచ్చి మీ అబ్బాయి మీద మర్డర్ చేయడానికి తిరుగుతున్నారా అని చెప్పారు సార్. సరే మర్డర్ చేస్తున్నారని థర్టీ ఫస్ట్ నైట్ తీసుకొచ్చిన వాళ్ళు మూడు రోజులు అయ్యిందండి, అవతల వాళ్ళు పట్టుకోకుండా ఈ వ్యక్తిని ఇక్కడే ఉంచి ఇప్పుడు కేసు బనాయిద్దామని లాస్ట్ ఎమ్మెల్యేగా సంతకం పెడుతురా అని చెప్పి గంజా కేసు పెట్టి పంపించారు సార్ రెండు నెలలు. అలాగే చంటిపేలుతో అలాగే ఉన్నారు, జైలుకి పంపించారు, రెండు నెలలు ఉంచారు. ఇప్పుడే మళ్ళీ అదే కేసు బనాయించి మళ్ళీ పంపిద్దామని చూస్తున్నారు. వాడికి గంజే కాదు కదా, సిగరెట్ కాల్చడం కూడా వాడికి తెలియదు, మందు అలవాట్లేదు, దేనికి గంజే కేసు పెడుతున్నారు, దేని తీసుకొస్తున్నారు, అస్తస్తమాని కదే. ఆడి మీద ఆరు సంవత్సరాల కింద అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు వాడు కామ్గానే ఉన్నారు, ఇప్పుడు ఆ అవతల వాళ్ళు చంపు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు బయట వగులేసి వీడికి ముందే చంపడానికి పరిగెట్టినప్పుడు కూడా వీడినే పెట్టారు, ఇప్పుడు కూడా వీడినే పెట్టారు. ఆరు సంవత్సరాల కిందట అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా తీసుకొచ్చారు సార్, దేన్ని తీసుకొచ్చారంటే లేదమ్మా మీ అన్ని సాయంత్రం వచ్చేస్తాడు, బైండ్ ఎవరు చేస్తాము, బైండ్ ఎవరు చేసి పంపించేస్తాను. చంటిపెట్టుతాను ఆ పిల్ల ఒక్కదే ఎక్కడ ఉంటుంది సార్, మూడు రోజులు అయ్యింది, దేనికి దేనికి తెస్తున్నారు, దేనికి అస్తస్తమానికి పండగ పబ్బానికి తీసుకొచ్చేస్తున్నారు. వాడు ఎవరినైనా కొట్టాడు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క వాడు